హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యూ టు స్టడీ ఐకి తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కషన్ చేసేది మనకి సౌత్ అండ్ ఈస్ట్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాము. ఇక్కడ మనకి చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇదే అనమాట, సౌత్ ఈస్ట్ SECL అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బిలాస్పూర్ నుంచి అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ దేనికి నోటిఫికేషన్ వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇది హిందీలో ఉంది, మనకి కావాల్సింది ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్కి అయితే వెళ్దాము. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కూడా ఉందన్నమాట. సో ఇంగ్లీష్లో మనకి ఏమంటున్నారు ఇక్కడ, అప్రెంటిస్ ట్రైనింగ్ కోసము. ఓకేనా, దీనికి మనకి నాప్స్ గురించి కూడా ఇక్కడైతే ఇన్ఫార్మేషన్ ఉంటుంది. సో ముందుగా మొత్తం చూసేసుకుందాం. ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్ అయితే ఇస్తున్నారు అండ్ ట్రేడ్ వైజ్గా మనకి ఇక్కడైతే ఇన్ఫార్మ్ చేశారంట. సో అదైతే ఉంటుంది అండ్ నార్మల్గా అయితే మీరు 10th పాస్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉందనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దేంట్లో ఉందో చూద్దాం. ఇక్కడ మనకి ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట, డాటా ఎంట్రీకి ఉంది అండ్ సరే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ముందైతే చూద్దాము. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇది ట్రేడ్ వైజ్గా అయితే ఉందన్నమాట. అయితే దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా టోటల్గా మనకి 75 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేశారు అండ్ ఇలాగే మనకి ముందైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, సో అవన్నీ అయితే చూద్దాం. దీనికి మీరు లాగిన్ అవ్వాల్సింది ఇక్కడ అండ్ మీరు ఏం చేయాలో కూడా చెప్తున్నారు ఇక్కడ. మీరు చేయాల్సింది ఏంటిదంటే, మీరు నాప్స్ పోర్టల్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ పోర్టల్ ఏంటి ఏంది అనేది మీకు కావాలంటే నాప్స్ పోర్టల్ కదా. సో మీరు మన ఛానల్లో హౌ టు ఎడిట్ హౌ టు రిజిస్ట్రేషన్ ఇన్ నాప్స్ పోర్టల్ అని సెర్చ్ చేయగా మీకు నాప్స్ పోర్టల్ గురించి మనకి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. నాప్స్ పోర్టల్ ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్స్ అన్నీ ఉంటాయి. రీసెంట్గా కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, అవి కూడా చూడొచ్చు అనమాట 2024ది. అండ్ ఇక్కడ మనకు అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి ఇక్కడ 13th 2 నుంచి అయితే స్టార్ట్ అయింది, అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది మనకి అండ్ నెక్స్ట్ మంత్ 27th వరకు అయితే ఉండబోతుంది. మరి అప్లై చేయటం ఎలా అనేది చూద్దాం. సో ఎలిజిబిలిటీ 10th ఉన్న వాళ్ళకైతే ఉంది అండ్ ఐటీఐ వాళ్ళకు కూడా ఉందన్నమాట. సో జనరల్గా మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలి అంటున్నారు అండ్ ఇక్కడ అలాగే మనకి ఇంకేమి ఇచ్చారు. సో మీకు 10th వచ్చిన పర్సంటేజ్ని బట్టి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మెయిన్గా మనకి 10th తర్వాత ఆధార్ కార్డ్ అండ్ ఈ సర్టిఫికెట్స్ ఉంటే సరిపోతుంది దీనికి. అండ్ దీనికి బాండ్ పేపర్ ఉంటుంది, దాని మీద 10 రూపీస్ స్టాంప్ సైజ్ ఫొటోస్ కూడా అదేసివ్ స్టాంప్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీకు ఇక్కడ ట్రైనింగ్లో ఇచ్చే అమౌంట్ పర్ మంత్ శాలరీ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ అప్రెంటిస్ ట్రైనింగ్లో మనము స్టైఫండ్ అయితే అంటాము. ఓకే, అయితే 6000 రూపీస్ అయితే ఇస్తారు పర్ మంత్. ఇది మనకి అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి, మీరు ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ దీనికి అప్లై చేయడానికైతే ఇంకా ప్రాసెస్ ముందుకైతే రాలేదు. ఓకే, సో అప్లై చేయాల్సిందల్లా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యాక మనకి ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ అయిపోయినాక నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఆ పాస్వర్డ్ వచ్చాక మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యి దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది సెర్చ్ చేయాలన్నమాట. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏముంటుందంటే మనకి నాప్స్ పోర్టల్ మీరు లాగిన్ అయ్యాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్లో మీరు ఇలా సదర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అని కూడా సెర్చ్ చేయొచ్చు, లేదంటే దీనికి ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అయితే కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ కూడా కావాలంటే చెప్పండి. వన్స్ మీ అప్లికేషన్ నేనే చేయాలి అని అంటే మీరు కూడా మన ఛానల్ మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి, నేను మీకు చేసి పెట్టేస్తాను. మీ ముందే నేను ఎవ్రీథింగ్ చూపిస్తూ చేస్తానన్నమాట. సో అది ఎలాగనేది నేను ముందైతే చెప్తా. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇదే మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కషన్ చేయాల్సింది. అండ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి, అవైతే మనం తర్వాత చూసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉంది, దీన్ని మీరు తీపిచ్చుకోవాలి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే నేను ముందైతే చెప్తాను, నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఇంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లోకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.